యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. స్వామి, నిరంతరం నాట్య నీరాజనంతో నీకు కళార్చన చేస్తున్నాను. ఏనాడు నా కోసం ఏమి అడగలేదు. ఏనాడు జరిగిపోయిన అన్యాయానికి బదులుగా న్యాయం చెయ్యమని అడగలేదు. నువ్వు పెట్టిన భిక్ష, నాకీ నాట్యం, ఈ గజ్జల సవ్వడి, ఈ లయ విన్యాసం, ఈ తాళం, ఈ కీర్తనం అన్నీ నీకి అర్పితం చేస్తూ ఒంటరిగా బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు నాకు జరిగిన అన్యాయమే నా కూతురికి జరగబోతోంది. దాని జీవితం అస్తవ్యస్తం అవ్వబోతోంది. ఈ పెళ్ళే కనుక జరిగితే నా కూతురు ఎప్పటికీ దాని తండ్రికి దగ్గర కాలేదు. అలా జరగడానికి వీల్లేదు. నేను తల్లిగా బ్రతికుండి నా కూతుర్ని కాపాడుకోలేకపోతే ఈ జన్మ వృధ. నా ప్రయత్నం వ్యర్థం కాకుండా చేయి తండ్రి. అమ్మా రూపా, నీ ప్రతి పుట్టినరోజు నాడు మాత్రమే నేను నీకు ఉత్తరం రాసేదాన్ని. కాని ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోంచి చేజారిపోయే సమయం వచ్చింది. ఒకప్పుడు నీ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అభం శుభం తెలియని ఆ ఇల్లాలు, ఆ ఇంట్లో అడుగుపెట్టి భర్త ప్రేమకు నూచుకుని ఒక బిడ్డకు తల్లిగా మారాక గడప దాటి దుస్థితొచ్చింది. దానికి కారణం ఆ విజయాంబిక. ఆమె వల్లే మీ అమ్మ నీకు దూరమైంది, మీ నాన్నకు దూరమైంది, సంతోషానికి దూరమైంది, దుఃఖానికి దగ్గరైంది, శూన్యానికి దగ్గరైంది, చివరికి జీవోత్సవమైంది. నువ్వు నీ కన్న తండ్రి ప్రేమ కోసం ఎంతో తపించిపోయా. విజయాంబిక ఆ ప్రేమని ఎలా దూరం చేసిందో నీకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే తండ్రి ప్రేమనే కాదు, తండ్రినే దూరం చేస్తుంది. నీ బ్రతుకు బానిస బ్రతుకవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. మీ అమ్మకి జరిగిన అన్యాయం నీకు జరగడానికి వీల్లేదు. నీ బాల్యం చిదిమేసింది ఆ విజయాంబిక, నీ భవిష్యత్తును చిదిమేస్తుంది ఆ విజయాంబిక. కాబట్టి ఇప్పటికైనా మేలుకో. నీ తండ్రి అక్క మీదున్న విపరీతమైన గౌరవంతో నిన్ను బలిపశువుని చేస్తున్నాడు, అది గ్రహించు. వెంటనే ఒక నిర్ణయం తీసుకో. ఎలాంటి నిర్ణయమైతే నీకు మంచిదో అదే తీసుకో. నువ్వు భయపడకు, భయం నీ కాళ్ళు కట్టేస్తుంది. తప్పప్పులు ఆలోచించుకు. ఆ ఆలోచన నీ మనసుకు సంకెళ్ళు వేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా నీకోసం నువ్వొక బలమైన నిర్ణయం తీసుకో. పిరికితనాన్ని దగ్గరికి రానివ్వకు. ధైర్యంగా అడుగు ముందుకు వే. ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పడానికి మీ అమ్మ నీతో లేదు. కానీ మీ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ అమ్మలాంటిదాన్ని చెప్తున్నాను. నీ ఇల్లే నీకొక పంజరం కాకముందే నీ స్వేచ్ఛని నువ్వు కోరుకో. ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయం తీసుకో.
నీకంతా మంచే జరగాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సెలవు. ఇట్లు నీ శ్రేయోభిలాషి. స్వామి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అపురూపకి చేరేలా చూడు స్వామి. మల్లేశో, మా ఐసు కూడా ఫోటో తీ మరి. ఏమయ్యో, ముహూర్తానికి టైం అయిపోతుంది, ఇంకా పంతులు గారు రాలేదేటి? ఇందాకనే ఫోన్ చేశాను ముచ్చలు, ఏదో వ్రాతంలో ఉన్నాడంట, అవ్వగానే బయలుదేరతానని చెప్పినాడు. రోజుకు రెండు మూడు శుభకార్యాలు ఒప్పుకొనుడు, అందరినీ టెన్షన్ పెట్టుడు, ఏందో ఈ పంతులు తీరు. ఇగో అన్న, ఓసారి ఫోన్ చెయ్యురి. లేదమ్మా, ఫోన్ చేస్తే డ్రైవింగ్ లో ఉంటాడేమో, ఎందుకులే ఇబ్బంది పెట్టమని చేయలేదు. సరే చేస్తాను. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. అప్పలనాయుడు గారు, అన్ని సిద్ధం చేశారా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు, తామరదే లేటు. ఏంది పంతులు, ఇంత ఆలస్యంగా వస్తే ఎట్లా? ఆలస్యం ఎందుకు చేస్తాం తల్లి, ఉన్న ముహూర్తాలే తక్కువ, పైగా పెళ్లిళ్ళు పేరంటాలు ఎక్కువ, అందరినీ సమాధాన పరచాలి కదా. ఇంతకీ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, కానీ ఇంతకీ పందిరి రాట ఎక్కడా? పందిరాట తీసుకురామని మా సింహాద్రికి చెప్పినాను, ఆడింకా రాలేదేటని చూస్తున్నాను. ఏంటప్పలనాయుడు గారు, పెళ్లిలో అన్నిటికంటే ముఖ్యమైనది పందిరి రాటే కదా, అది లేకపోతే ఎలా? లేదు పంతులు గారు, వచ్చేస్తుంటాడు, దారిలో ఉండుంటాడు. వాడు రాడు మావయ్య. ఆ సింహాద్రి బాగా తాగి పడిపోయాడు మావయ్య, ఇది లేకపోతే పెళ్లి పనులు ఆగిపోతాయని నేనే మోసుకొని వచ్చా. మంచి పని చేసినావు బాబు. నేనెప్పుడు మంచి పనులే చేస్తాను, కానీ కొంతమంది అస్సలు గుర్తించరు. పెద్దలుడు ఇంటికి పెద్ద కొడుకుతో సమానం, గుర్తించాలి మావయ్య. నీ మంచితనం నేను ఎప్పుడో గుర్తించాను అల్లుడు, నేను గుర్తించిన విషయం నువ్వే గమనించలేదు అంతే. సరే సరేలే, ఆ గొంజ అక్కడ ఆనించు. సరే మావయ్య. అవును, రాజెక్కడున్నాడు? రాజు లేకుండా గుంజెవరు వాత్తరు, పెండ్లిట్లు జరుగుతుంది? పెండ్లిలో పెండ్లి కూతురు అన్నే కనిపించకపోతే ఎట్లా? ధనాలు, నువ్వేం టెన్షన్ పడకు, పంపకాలన్నీ అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాను కదా, సరేనా? ఏంటి ఇంకా ఐషు తల్లిని రెడీ చేయలేదు? ఐషు, అదేనమ్మా, అమ్మాయి గురింట్లో పెళ్లి పనులు చూసుకొని వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇంట్లో పెళ్లి ముఖ్యమా, బయట పెళ్లి ముఖ్యమా? ఎంత యజమాని కూతురు పెళ్ళైతే మాత్రం ఇంట్లో గిన్ని పనులుంటే అన్ని వదిలేసెళ్తాడా? నువ్వు రమ్మని ఫోన్ చేయమావయ్య. అలాగేనమ్మా. ఒరే అయ్యా, నువ్వు ఇంకా రానిదేట్రా, పంతులు గారు కూడా వచ్చేసినారు, నువ్వు వచ్చి పందిరాట పాతేనే పెళ్లి పనులు మొదలవుతాయి. సరే నానా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఆలస్యం చేయకుండా తొందరగా రా, వచ్చేస్తున్నాడమ్మా. నా బిడ్డని అపురూపంగా పెంచుకోవాలని అపురూపనే పేరు పెట్టుకున్నాను. చేజారిపోయిన ఈ గాజు బొమ్మ లాంటి అమ్మ ఆ అదృష్టానికి నోచుకోలేదు, కళ ముక్కలైపోయింది. మాతృత్వం కడుపు తీపి పెంచిన
ఏమీ చేయలేని నిస్సహాయతలో ఇన్నేళ్ళు గడిపాను. నా తలరాతి నా కూతురుకు రాయాలని చూస్తోందా విజయ అంబిక? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీపక్తో నా కూతురు పెళ్లి జరగనివ్వను. ఇక్కడ ఆపే బాబు. ఈ ఉత్తరం నేరుగా రూపకివ్వగలిగితే వెంటనే పెళ్ళాగిపోతుంది. కానీ ఎలా? సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆగమ్మా, ఎవరు కావాలి? మినిస్టర్ గారితో మాట్లాడాలి, నన్ను లోపలికి పంపించండి. లోపలికి పంపడం అంటే అంత ఈజీ కాదమ్మా, దానికి అపాయింట్మెంట్ కావాలి. లేదండి, నేను లోపలికి వెళ్లాల్సిందే. లోపలికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కంపల్సరీ కావాలి. లేదండి. తప్పకమ్మా, సార్ వస్తుండు. ఈ ఇంటి ఇల్లాలికి కూడా అపాయింట్మెంట్ దొరకనంత ఉత్తమమైన స్థానంలో నా భర్త ఉన్నందుకు గర్వపడాలా? ఏనాడు ఈ లక్ష్మణ రేఖ దాటినందుకు ఇప్పుడు బాధపడాలా? సెక్యూరిటీ సార్? ఎవరావిడ? మీ గురించే ఎవరో వచ్చారు సార్. రమ్మనండి. దొరికిపోయానా? నా కూతుర్ని పెళ్లి నుంచి తప్పించకముందే దొరికిపోయానా? అమ్మా, మీరు ఇందాక సార్ గురించి వచ్చారు కదా, సార్ పిలుస్తున్నారమ్మా. నన్నా? మిమ్మల్ని సార్ పిలుస్తున్నారమ్మా. రండమ్మా, సార్ పిలుస్తున్నారమ్మా. గుర్తుపట్టేశారు ఏమో. ఒకవేళ ఇప్పుడు గుర్తుపట్టకపోయినా నా గొంతు వింటే ఖచ్చితంగా గుర్తుపడతారు. ఏంటి ఇలా జరిగింది? సీఎం గారు కాల్. ఒక్క నిమిషం అమ్మా. నాకు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది, ఆవిడ ప్రాబ్లం ఏంటో కనుక్కొని నాకు తర్వాత చెప్పండి. విన్నావు కదమ్మా, ఆ లెటర్ నాకు ఇవ్వండి, నేను సార్కి అందజేస్తాను. లేదండి, నేనే లోపలికి వెళ్ళివ్వాలి. అలా కుదరదమ్మా, నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. లేదండి. లేదంటే మీరు తర్వాత రండి. నా ఇంట్లోకి నాకే అనుమతి లేదు, నా కన్న కూతుర్ని కలుసుకునే అవకాశం లేదు. ఏం జన్మ నాది?
బేబీ నేను లోపలికి రాలేను, రానివ్వరు. ఈ ఇంట్లోకి, ఈ ఇంటి యజమానికి ప్రవేశం లేదు. ఒకవేళ ఆవేశంలో నేను వచ్చినా నా కూతురుకొచ్చిన సమస్య సమస్యలాగే ఉంటుంది తప్ప న్యాయం జరగదు. ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురు పెళ్లి ఆ దీపక్తో జరగకుండా ఎలా ఆపాలి? బేబీ, ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే ఆధారం ఏదీ లేదు. ఈ ఉత్తరం రూపకందించు. నటరాజా, ఆఖరి నిమిషంలో నాకు సాయం చేయమని బేబీని పంపించావా తండ్రి? ఓం గణానా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదన్నోతిభిశ్చీదసాదం. అయ్యా, ముహూర్త సమయం సమీపిస్తుంది, పందిరి రాట తీసుకురండి. అట్టగే పంతులు గారు. మామయ్య, రాజు రాకుండా పందిరాట నిలబెట్టడమైంది. నా చెల్లెలి పెళ్లికి నేనే పందిరాట నిలబెడతా అని రాజు చెప్పిండు కదా. అలాగేనమ్మా, అలాగే చేద్దాం. అడుగో, నా కొడుకు వచ్చేసినాడు. ఏట్రయ్యా? ఏట్రా నాయన ఇంత ఆలస్యం? ముహూర్తానికి టైం అయిపోతుందని పంతులు గారు హడావిడి పడుతున్నారు. ఇక్కడ చెల్లి పెళ్లి పెట్టుకుని నువ్వు బయట పనుల మీద తిరుగుతా ఎట్లా? రా, ఎదిగో పంతులు గారు, మా రాజు కూడా కంకణం కట్టుర్రి. అలాగేనమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతి. భగవంతుడా, అమ్మాయి గారి పెండ్లు తొందరగా అయిపోయేటట్టు చూడు. గా పెండ్లు అయిపోతే ఇక నాకే సమస్య ఉండదు. రాజు నా చేతిలో నుంచి జారిపోతాడేమోనని భయపడాల్సిన అవసరమూ ఉండదు. హరిః ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన ఉద్మార్కం గజానన మహతి సమన్వితదంతం భక్తానాం వేదనంతం ఉపాసనహి నమో దేవీ సరస్వతీ వాజే శ్రీవాజే. అయ్యా, పందిర్రాట నిలబెట్టండి. రాజు, అయ్యా పట్టుకో. అయ్యయ్యో, అపచారం. ధ్వజస్తంభం అంత పవిత్రమైన పందిర్రాట పెళ్లికి ముందే ప్రతిష్ఠించకుండానే ఇలా జరగడం అశుభం నాయన. అయ్యో, అలాగోదిలేసినవేంట్రయ్యా? క్షమించండి పంతులు గారు, చూసుకోలేదు, బ్యాలెన్స్ తప్పింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బాబు. కొన్ని తప్పులకి ప్రాయశ్చిత్తాలుండవు, పరిష్కారాలుండవు. నీ పెళ్లి విషయంలో నువ్వే జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? కొన్ని అశుభాల వల్ల జీవితాలు తలకిందలైపోయే ప్రమాదం ఉంది. శుభవాన్ నా చెల్లి పెళ్లి జరుగుతుంటే చేతిలో నుంచి పందిర్రాట జారిపోవడం ఏంటి, నేనే పొరపాటు చేయడం ఏంటి? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? జరగకూడని అమ్మాయి గారి పెళ్లి జరిగిపోతుంది,
జరగాల్సిన నా చెల్లెలి పెళ్ళి నా వల్లే ఆగిపోతుందా? ఏంది రాజు ఇది, గిట్ల చేసినావు? మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టు పనిచేస్తే గిట్లనే అవుతుంది. పంతులు గారు, అయిందేదో అయిపోనది, ఇప్పుడు ఏడు చేయమంటారు చెప్పండి. ఒక పని చేయండి అయ్యా, మీ కులదేవతని తలుచుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో జల్లండి, అప్పుడు దోష పరిహారం అయింది. అలాగే దానాలు చూడమ్మా. అలాగే. ఇదిగో నాన్న. పంతులు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమః.